హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు మీ పర్సన్ సెపరేషన్లో ఉండుంటే గనక ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండుంటే గనక వాళ్ళు మీతో ఎందుకు మాట్లాడలేదు అనేది తెలుసుకుందాం. అలాగే ఇది జనరల్ రీడింగ్ అండి, అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. సో ఇది రెజినేట్ అవ్వకపోతే ఇది మీకు కాదని అర్థం. ఒకవేళ రెజినేట్ అయితే హ్యాపీ, కమెంట్ చేయండి. అలాగే కొంతమందికి మొత్తం రీడింగ్ రెజినేట్ అవ్వకపోయినా కొన్ని మెసేజెస్ అయితే మీకు రెజినేట్ అవుతాయి. సో అప్పుడు మీరు మెసేజెస్ మాత్రమే తీసుకోండి. సో మీకు ఇది రెజినేట్ అవ్వట్లేదు అంటే అది ఈ రీడింగ్ మీది కాదు అని అర్థం. రెజినేట్ అయిందంటే యూనివర్స్ మీకు దీని నుంచి కొన్ని మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటుందని అర్థం. సో అసలు మీ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడట్లేదు, ఇప్పుడు ఆయన ఏం థింక్ చేస్తున్నారు, ఆయన లేదా ఆమె ఏం థింక్ చేస్తున్నారు మీ గురించి, అసలు ఫ్యూచర్లో యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నీ డీప్గా తెలుసుకుందాం. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. బట్ లైక్ అండ్ కమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దానివల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అంతకు మించి ఏం కాదండి. సో అందుకే లైక్ అండ్ కమెంట్ చేయమంటాం, ఎక్కువ మందికి రీచ్ అవుతుందని. అలాగే పర్సనల్ రీడింగ్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఎవరైతే ఛార్జ్ పే చేయగలరో వాళ్ళే నాకు మెసేజ్ చేయండి. ఫ్రీ రీడింగ్స్ అంటే చాలా చాలా కష్టం, ఎందుకంటే చాలా టైం టేకింగ్. హోప్ యూ అండర్స్టాండ్. సో ఫస్ట్ అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఏంటో చూద్దాం మనం. అసలు వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు, మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ. Knight of Pentacles and Three of Wands under the deck. మీ పర్సన్ రైట్ నౌ తన కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు, మనీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్ జాబ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. తన గ్రోత్ మీద ఫోకస్డ్గా ఉన్నారు ఖచ్చితంగా, ఎందుకంటే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ వాండ్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ మూడు కార్డ్స్ ఏంటంటే కెరియర్కి ఆర్ ఫైనాన్షియల్ మనీకి సంబంధించిన కార్డ్స్ అనమాట. ఇప్పుడైతే తను చాలా ఫోకస్డ్గా తన వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చూసారా, ఇది చాలా ఫోకస్డ్గా చేస్తున్నారు. అలాగే వర్క్కి ఇంకా ఏం కావాలి, ఇంకా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కావచ్చు. సో తన వర్క్ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు. సో తన గ్రోత్, ఇంకా కంపెనీలో నెక్స్ట్ స్టేజ్కి ఎలా వెళ్ళాలి లేదా నెక్స్ట్ ప్రమోషన్ ఎలా తెచ్చుకోవాలి, ఇలా తన కెరియర్ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు. తన ఎనర్జీ అయితే రైట్ నౌ కెరియర్ మీద ఫోకస్డ్గా ఉంది. ఓకే, అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. తన ప్రెజెంట్ ఎనర్జీ ఇది, అసలు తను మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, థాట్స్ అండ్ ఫీలింగ్స్ చూద్దాం. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, టెన్ ఆఫ్ వాండ్స్ అంటారే, చూసారా. ఎందుకు మీతో మాట్లాడట్లేదంటే తన లైఫ్లో తను బిజీగా ఉన్నారు కాబట్టి. అగైన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, పెంటికల్స్ కార్డ్, తను తన గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి. తన లైఫ్లో ఒక అంబిషన్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు, తను ఒక గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు. సో దానికోసం ఎక్కువ తన టైంని వెచ్చిస్తున్నారు. సో ఈ రిలేషన్లో ఉంటే, మీతో మాట్లాడితే తన గోల్ మీద ఎక్కడ ఫోకస్ చేయలేకపోవచ్చు అనే ఉద్దేశంతో మిమ్మల్ని దూరం పెట్టచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ డివేట్ అవుతుంది కాబట్టి. తను ఇంటెన్షనల్గానే మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు. తను ఈ డెసిషన్ కూడా తీసుకుని ఉన్నారు, ఎందుకంటే జడ్జ్మెంట్ చాలా చాలా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడైతే గోల్డ్ రీచ్ అవ్వకపోతే ఫ్యూచర్లో రీచ్ అవ్వలేను అని మీ పర్సన్ అనుకున్నారు కాబట్టే తను ఇక్కడ చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. అలాగే మీ పట్ల ఆకర్షితులై కూడా ఉన్నారు, ఎందుకంటే ద డెవిల్, డెవిల్ ఏంటంటే ఆబ్సెసివ్గా ఉండడం అనమాట. ఖచ్చితంగా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, ఆలోచించట్లేదని కాదు, కానీ తనకి కష్టమైన, తను హెవీగా ఫీల్ అవుతున్నా, తనకి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కూడా కష్టంగా ఉన్నా సరే తను ఇంకో రకంగా కూడా ఫీల్ అవుతున్నారనమాట. మిమ్మల్ని మోసం చేసినట్టు, మిమ్మల్ని అనవసరంగా బాధ పెడుతున్నట్టు ఆ విధంగా కూడా ఫీల్ అవుతున్నారు. కానీ తనకి తన ఫస్ట్, ఇప్పుడు మాత్రం తన జాబ్, తన గోల్ మాత్రమే ప్రయారిటీ. అందుకే తనకి కష్టమైనా సరే మిమ్మల్ని కావాలని దూరం పెడుతున్నారు ఖచ్చితంగా, తన ఒక క్లారిటీతోనే పనిచేస్తున్నారు. బట్ తను బాధపడుతున్నారు ఖచ్చితంగా, అలా దూరం పెట్టినందుకు కూడా బాధపడుతున్నారు. కొన్ని కొన్నిసార్లు మీకు ఫోన్ చేద్దామా, టెక్స్ట్ చేద్దామా అని టెంప్ట్ అవుతున్నారు, కానీ తను తీసుకునే డెసిషన్కి నిలబడి ఉండాలని ఆలోచిస్తున్నారు. ఇది మీ పర్సన్ యొక్క
థాట్స్ అండ్ ఫీలింగ్స్, అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూడండి. అసలు రాంగ్ ఇంటెన్షన్స్తో ఉన్నారా, రైట్ ఇంటెన్షన్స్తో ఉన్నారా చూద్దాం. ఇక్కడ చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది, మేబీ మీరు క్యాప్రికార్న్ వర్గో టారస్ ఈ ముగ్గురులతో ఎవరన్నా ఒకరితో డీల్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ రాసులతో సంబంధం ఏం లేదండి, ఎందుకంటే జనరల్ రీడింగ్, ఏమైనా కొన్ని రాసులు పర్టికులర్గా వస్తే చెప్తున్నాను అంతే. మీకు రీడింగ్ రెజనేట్ అవ్విందా లేదా అన్నది ఇంపార్టెంట్ అండి. మీ పర్సనల్ ఇంటెన్షన్స్ చూద్దాం. ద ఎంప్రెస్ చూసారా, అగైన్ టెన్ ఆఫ్ పెంటికల్స్. సో మీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా స్ట్రబన్, తన ఎమోషన్స్ని తను బయటికి చూపించారు, ఎందుకంటే ద ఎంప్రెస్ ఎనర్జీ. తనకి ఎంత దుఃఖం రాని, ఎంత సంతోషం రాని తను ఎక్స్ప్రెస్ చేయరనమాట, తనకు తెలుసు ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలాగే ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్, ఖచ్చితంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కాబట్టి రీడింగ్ తను కంట్రోల్ చేసుకుంటూ తను హీల్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు, ఎందుకంటే సెపరేషన్లో ఉండడం కూడా తనకి అంత ఈజీ కాదు. సో తను వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ డే అంతా టైం గడిచిపోయినా మిగతా టైం ఎలా హీల్ అవ్వాలనేది కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ నైన్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే కొన్ని ఫియర్స్ కూడా ఉన్నాయి తనకి, ఏంటి ఈ రిలేషన్షిప్ని వదిలేసాను, నేను తప్పు చేశానా, ఖచ్చితంగా కొన్ని ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తను పూర్తిగా గార్డెడ్ అప్ అయిపోయాడంటే మీకు అవైలబుల్గా లేరు, కమ్యూనికేషన్లో కానీ మీరు ఏం చేసినా తను ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి దానికి కట్టుబడి ఉండిపోయారు. తన డెసిషన్ ఏంటంటే ఎక్కువ మనీ సంపాదించాలి, లేదా జాబ్ ప్రమోషన్ తెచ్చుకోవాలి, లేదా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు జాబ్ కొట్టాలి, సో నాకు ఏ డీవియేషన్స్ ఉండకూడదు. సో తను ఈ నిర్ణయం తన కోసం తీసుకున్నా సరే తను కొన్ని ఫియర్స్ కూడా ఉన్నాయి, అంటే భయం ఉండగలనా లేదా, నేను అనుకునే గోల్ రీచ్ అయ్యే వరకు ఉండగలనా లేదా అనే ఫీలింగ్స్లో అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ రాంగ్ ఇంటెన్షన్స్ అయితే నాకు అనిపించట్లేదు, కానీ తన గోల్ రీచ్ అవ్వడానికి మాత్రమే మిమ్మల్ని దూరం పెట్టినట్టు అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను థర్డ్ పార్టీ అలాంటివి ఏమీ చూడట్లేదు, తను ఇప్పుడు కేవలం తన వర్క్ ఫోకస్డ్గా ఉన్నారు, తన గోల్ రీచ్ అవ్వాలి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి అలా. సో మీరేం ఫీల్ అవుతున్నారో చూడండి, ఈ పర్సన్ కోసం మీరేం ఫీల్ అవుతున్నారో చూడండి. మీ పర్సన్కి ఏం ఫియర్స్ ఉన్నాయంటే మీ వల్ల తన గోల్ రీచ్ అవ్వలేదు అనే ఫీలింగ్లో ఉన్నారు, ఎందుకంటే టైం ఇవ్వాలి, మాట్లాడాలి, సో నేను కాన్సన్ట్రేషన్ చేయలేనేమో అనే ఉద్దేశంలో తను ఆలోచిస్తున్నారు. అంతేగాని ఎన్ని నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే లేవు, కానీ మీరు ఎలా ఆలోచిస్తున్నారో చూద్దాం. కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ ద డెక్, మీరైతే ఇంకా మీ పర్సన్ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు, మీరు ఇంకా మీ పర్సన్కి అట్రాక్ట్ అయ్యే ఉన్నారు, మీరు కమ్యూనికేషన్ కోసం ఆలోచిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు, చాలా మిస్ అవుతున్నారు. ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్, చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు, ఒక్కొక్క స్టేజ్లో మిస్ అవుతున్నారు, మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఎస్, మీరు కూడా మీ పర్సన్ తన సక్సెస్ కోసమే ఆర్ తన గ్రోత్ కోసం మిమ్మల్ని వదిలేశారు, తను స్వార్థంగా ఆలోచించుకున్నారనే భావనలో అయితే మీరు ఉన్నారు. త్రీ ఆఫ్ పెంటికల్స్ విత్ టూ ఆఫ్ వాండ్స్, మీరు కూడా డీప్గా థింక్ చేస్తున్నారనమాట, ఏం చేయాలి ఈ సిచ్యువేషన్కి, సొల్యూషన్ ఏంటి. కానీ మీకు ఒకటైతే కావాలి, ఎందుకంటే నేను నా 100% పెడుతున్నాను, తను కూడా 100% పెట్టాలి, సో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. సో అక్కడే ఇష్యూ వచ్చింది, ఎందుకంటే మీరు టైం పెట్టగలుగుతున్నారు, మీ పర్సన్ పెట్టలేకపోతున్నారు, ఎందుకంటే తనకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, తన జాబ్ లో ప్రమోషన్ కావాలి ఆర్ గోల్ రీచ్ అవ్వాలి. సో తను మీరు ఇచ్చినంత టైం ఇవ్వలేకపోతున్నారు, అందుకే ఇక్కడ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఆ డిస్టర్బెన్స్ వల్లే ఈ సెపరేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు రెజనేట్ అయిందా లేదా అని మేము చెప్పాలి. సో మీరైతే ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారు, తను వెనక్కి వస్తే కనుక మీరు ఒక ఛాన్స్ ఇవ్వాలని, మీకు ఇంకా ఈ పర్సన్ కావాలని మీరు కోరుకుంటున్నారు. అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదో చూద్దాం, అందుకే మీ పర్సన్ మీతో మాట్లాడలేదు. సో అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదో చూద్దాం. ఏస్ ఆఫ్ వాండ్స్, త్రీ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. ఓకే,
సో నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను 7 ఆఫ్ కప్స్ని, 3 ఆఫ్ కప్స్, అగైన్ 7 ఆఫ్ కప్స్ స్ట్రెంగ్త్, సో అండ్ కింగ్ ఆఫ్ కప్స్ కూడా 3 ఆఫ్ కప్స్. ఓకే, సేమ్ కార్డ్స్ వస్తున్నాయి చూసారా, సేమ్ కార్డ్స్. 3 ఆఫ్ కప్స్ 2 సార్లు వచ్చింది, 7 ఆఫ్ కప్స్ 2 సార్లు వచ్చింది. మీ పర్సన్కి అయితే మిమ్మల్ని పూర్తిగా వదిలేయాలని ఇంటెన్షన్ అయితే లేదు, కానీ తనైతే మీ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు తన గోల్ రీచ్ అయిన తర్వాత అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తే ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలని ఆలోచించుకుంటున్నారు. కానీ అది తన ఒక ఆలోచన, ఇంకా అంటే ఇమీడియట్ యాక్షన్ అయితే కాదు. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఇందులో, ఒక్కొక్కసారి స్టక్ అవుతున్నారు, ప్యాషన్ ఉంది. కానీ తను మీ దగ్గరికి రావాలనుకుంటే మాత్రం 3 ఆఫ్ కప్స్ 2 సార్లు వచ్చిందంటే సక్సెస్ తను అనుకున్న సాధించి తను హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే తిరిగి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. సో కొంతమంది మనకు అదే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తే మీకు తెలుసు ఇయర్స్ పట్టచ్చు. మేబీ జాబ్ ప్రమోషన్ అంటే 1 ఇయర్లో అలా తేలిపోతుందేమో, కానీ గవర్నమెంట్ జాబ్ అన్నది చెప్పలేం. సో తను అనుకున్న గోల్ రీచ్ అయితే కానీ తను తిరిగి రావాలని అనుకోవట్లేదు. సో మీరు వెయిట్ చేయాలా లేదా అన్నది మీ ఇష్టం. సో ఇమీడియట్ యాక్షన్ అయితే నేను చూడట్లేదు, కానీ తనకు ఒక థాట్స్ అయితే ఉన్నాయి యాక్షన్ తీసుకోవాలని. కానీ ఎప్పుడు తను అనుకున్న తను సాధించే వరకే. సో యూనివర్స్ మీకు ఏ మెసేజెస్ ఇస్తుందో చూద్దాం. ఈ విషయం గురించి మీరు ఏం చేయాలని, వెయిట్ చేయాలా ఆర్ మూవ్ ఆన్ అయిపోవాలా? 4 ఆఫ్ కప్స్ చూసారా, ఇందాక నేను షఫుల్ చేసినప్పుడు 4 ఆఫ్ కప్స్ పడింది, మళ్ళీ తీసి షఫుల్ చేసినా మళ్ళీ 4 ఆఫ్ కప్స్ వచ్చింది. సో కార్డు మీకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే అది మనం పెట్టి షఫుల్ చేసినా మళ్ళీ వస్తుంది. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ చూద్దాం, క్లారిఫై చేద్దాం. 3 ఆఫ్ వీల్స్, 10 9 ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరైతే ఫీల్ అవుతున్నారు తన సోల్మేట్ కనెక్షన్ కింద, కానీ 3 ఆఫ్ వాండ్స్ ఏంటంటే 4 ఆఫ్ పెంటికల్స్, కానీ మీ పర్సన్ కావాలనే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ డిసిషన్ తీసుకోవట్లేదు, తన గురించి ఆలోచించుకుంటున్నారు. బట్ తను పాజిటివ్గానే ఉన్నారు, కానీ మీరు తన గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక మీ టైం వేస్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే తన వైపు నుంచి ఒక క్లారిటీ లేదు. తను మీ మిమ్మల్ని ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పి మిమ్మల్ని దూరం పెట్టడం వేరు, కానీ ఏమీ చెప్పకుండా దూరం పెట్టడం వేరు. మీకు యూనివర్స్ ఇంకోటి కూడా చెప్తుంది, 2 ఆఫ్ కప్స్ ఏంటంటే మీకు ఇంకో న్యూ పర్సన్ ఎంటర్ అవుతున్నారు, మేబీ ఆ పర్సన్ కూడా మీకు సోల్మేట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే లైఫ్ టైంలో మనకి చాలామంది సోల్మేట్స్ ఉంటారు. సో 2 ఆఫ్ కప్స్ ఏంటంటే సోల్మేట్ అంటే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండే కదండి, ఫ్రెండ్స్ రూపంలో ఉంటారు. చూడండి, ఒక అమ్మాయికి ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉందనుకో, వాళ్ళిద్దరూ బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయినట్టు అది కూడా సోల్మేట్ కనెక్షనే. ఓన్లీ అండి వైఫ్ అండ్ హస్బెండ్ అనే సోల్మేట్ కనెక్షన్ కాదు, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది చూడండి అక్క చెల్లెలు చాలా చాలా డీప్గా ఉంటుంది బాండింగ్, కొంతమంది అక్క చెల్లెలు అస్సలు డీప్గా ఉండదు. అంటే వీళ్ళిద్దరికీ సోల్మేట్ కనెక్షన్ బాగా ఎక్కువ ఉందని అర్థం, వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు. అలా రేర్గా ఉంటాయి, అందరికీ అని కాదు. వాళ్ళు ఒక కొన్ని ఇయర్స్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్గా ఉంటాయి, ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఒక బాండ్ అలాగే ఉంటాయి, అదనమాట. కానీ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీకు ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. సో ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే కనుక మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటారు, ఎప్పుడు ఒక ఏదో పోగొట్టుకున్నాను అనే సిచ్యువేషన్లో అయితే ఉంటారు. ఇది వదిలేసి కనుక మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా మీ లైఫ్లో సెలబ్రేషన్ వస్తుంది. సో ఈ పర్సన్ కూడా రారా అంటే ఖచ్చితంగా వస్తారు, బట్ చాలా టైం పడుతుంది. టైం అనేది ఎవరో మనం గెస్ చేయలేం. యాక్యురేట్గా ఏ రీడర్ కూడా టైం అయితే ఖచ్చితంగా చెప్పరండి, చెప్తారని అంటే అది ఫేకే. ఎందుకంటే అంత యాక్యురేట్గా తెలిస్తే విత్ ఇన్ 1 ఇయర్ 2 ఇయర్స్ అని చెప్పగలరేమో, కానీ యాక్యురేట్ టైం డేస్ టైం అని ఎవరు చెప్పలేరు. సో అసలు చూద్దాం మన టైం ఇక్కడ ఎంత టైం పడుతుందో, ఒకవేళ మీ పర్సన్ రావాలనుకుంటే. ఏస్ ఆఫ్ కప్స్ ఇన్ ద సన్, ఓ మై గాడ్. ఇక్కడ ఏంటంటే ఏస్ ఆఫ్ కప్స్ ఈస్ క్లారిఫైడ్ బై ద లవర్స్. 2 ఇయర్స్ ఖచ్చితంగా, 1 to 2 ఇయర్స్ అయితే పడుతుంది, మంత్స్లో అయితే కాదు. కానీ ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నారు, అదైతే వెరీ జెన్యూన్. మీరు కనుక వెయిట్ చేస్తారు అనుకుంటే వెయిట్ చేయొచ్చు, ఇట్స్ అప్ టు యూ. కానీ వెయిట్ చేసే ముందు నా సలహా ఏంటంటే ఒకసారి మీ పర్సన్ అడగండి, నేను వెయిట్ చేస్తాను, సో నువ్వు నీ గోల్ రీచ్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చా అని అడగండి. లేదా తను గోల్ అనే కాదు, ఏదో ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, ఈ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత చేసుకోవచ్చు అని అడగండి. ఒకవేళ తను ఓకే నేను చేసుకుంటా అంటే వెయిట్ చేయండి, లేకపోతే లేదు. బట్ డోంట్ వేస్ట్ యువర్ టైం, టైం ఈజ్ సో ప్రీషియస్.
సో ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.